వెల్కమ్ టు ఫైనలీ స్పాండీస్ ఛానల్. ఈరోజు మనం మెదక్ నుంచి పోచారంకి వెళ్తున్నాం. మెదక్ నుంచి పోచారంకి 15 కిలోమీటర్స్ అండ్ లాస్ట్ 72 అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది. సో మేము చిన్న రైడ్కి బయలుదేరినాం. చూడండి దారంతా ఎంత అందంగా ఉందో. మెదక్ నుంచి పోచారం వరకు మొత్తం దారి ఇలానే ఉంటుంది. సో మాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఇంత వర్షాలు పడ్డందుకు పోచారం డ్యామ్ ఓపెన్ ఉందో లేదో మాకు తెలీదు. సో దగ్గరికి వెళ్ళినాకనే మాకు సస్పెన్స్ రివీల్ అవుతుంది. సో ఎంజాయ్ ద రైడ్ విత్ అస్ అండ్ మనం చూద్దాము పోచారం డ్యామ్ ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా, మనకు కొంచెం సేపట్లో తెలిసిపోతుంది. వ్యూ చూడండి ఎంత అందంగా ఉంది కదా. సో మనం వచ్చేసినామండి ఇక్కడికి. పోచారం అయితే క్లోజ్ ఉంది, పోలీస్ వాళ్ళని బ్యారికేడ్స్ అడ్డం పెట్టేశారు. కానీ కొంచెం ముందుకు వచ్చి చూస్తే నీళ్ళు చూసిండ్రా ఎట్లా పొంగుతున్నాయో, దూరం నుంచి డ్యామ్ ఎంత అందంగా కనిపిస్తుందో. నీళ్ళు వరద నీళ్ళు ఫుల్గా పొంగి పొర్లుతున్నాయి. ప్రతిదీ ఎంత పచ్చగా క్లీన్గా రిలాక్సింగ్గా కామింగ్గా ఉంది చూడండి. చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదా. నేనైతే ఇక్కడ నుంచి మాటల్లో చెప్తున్నా కానీ ప్రతి ఒక్కరు ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలండి. హైదరాబాద్ నుంచి జస్ట్ 2 అవర్స్ డ్రైవ్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేం మిస్ అవుతున్నాము అని కూడా అనిపించట్లేదు. చాలా అందంగా ఉందండి. జస్ట్ లుక్ అరౌండ్. ఇక్కడ చాలామంది వెళ్తూ దారిలో వెళ్తూ కూడా ఇలా వెహికల్స్ని ఆపుకొని అందాలని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ వాటర్ చూడండి ఎంత భయంకరంగా ఫ్లో అవుతుందో. ఇది కొంచెం డేంజరస్ అండి, ఎవరు ట్రై చేయకండి ప్లీజ్. దూరం నుంచి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇలాంటివి ఏం చేయకుండా దూరం నుంచే మనం ఎంజాయ్ చేద్దాం. మీకోసం మాత్రం కొంచెం ముందుకెళ్ళి నేను ఇలా వీడియో తీశాను. ఇక్కడ నేను క్యూపిడ్ని కూడా చిన్న వాక్కి తీసుకెళ్ళాను. క్యూపిడ్ కూడా వర్షంలో చాలా ఎంజాయ్ చేసింది. వి హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైమ్. అదిగోండి వాటర్ అందంగా పొంగి పొర్లుతుంది కదా. అయితే మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి డ్యామ్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాము. సో లెట్స్ గో అండ్ టేక్ అ క్లోజర్ లుక్. అదిగోండి అది దూరం నుంచి కనిపిస్తుందా. సో కొంచెం దగ్గర నుంచి చూడడానికి ట్రై చేసినాము, ఇంకా అంతకంటే దగ్గరికి మేము వెళ్ళలేము. కాకపోతే లోకలైట్స్ ద్వారా అక్కడ నా లోకల్ ఫ్రెండ్స్ వల్ల నాకు ఒక చిన్న వీడియో దొరికింది. నేను అక్కడ దగ్గరికి వెళ్ళలేకపోయినాను కానీ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ట్రిప్ అండ్ ఇట్స్ వర్త్ ఇట్. మీరు కూడా ఇప్పుడు వస్తే అలౌ చేయరు కానీ ఒక 1 వీక్ తర్వాత వచ్చి మీరు కూడా పర్సనల్గా దీన్ని ఎంజాయ్ చేయాలి. సో I hope you had a good time. Thanks for watching. Let's meet in another video.